కొత్త సిలబస్ ప్రకారం 4వ తరగతి ఈవిఎస్ పాఠ్యపుస్తకంలో 5వ పాఠ్యాంశం పేరు మనం తినే ఆహారం ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం ఫ్రీజింగ్ శీతలీకరణ అనగా ఏమిటి కొన్ని రకాల కూరగాయలను మాంసాన్ని చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెలో నిల్వ ఉంచుటను ఫ్రీజింగ్ శీతలీకరణ అని అంటారు చెర్రీ లాంటి పండ్లను దేనిలో నిల్వ ఉంచుతారు చక్కెర పాకంలో నిల్వ ఉంచుతారు వరి గోధుమ వంటి ఆహార ధాన్యాలను పప్పు ధాన్యాలను వేరుశనగ వంటి నూనె గింజలను నిల్వ ఉంచడానికి ఉపయోగపడేవి ఏమిటి వేపాకులు తదుపరి పాఠ్యాంశం 6వ పాఠ్యాంశం పేరు నీరు ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలకు జవాబులను చూద్దాం అనంతపురం జిల్లాలో కాలువలతో అనుసంధానం చేయబడిన చెరువులు ఏవి బొక్కపట్నం చెరువు మరియు ధర్మవరం చెరువు చెరువు లేదా నది నుండి పెద్ద పరిమాణంలో నీరు ఎక్కడికి చేరుతుంది తీర్చే తొట్టెకు తీర్చే తొట్టె నుండి నీరు ఎక్కడికి చేరుతుంది క్లోరినేషన్ తొట్టెకు క్లోరినేషన్ తొట్టె నుండి నీరు ఎక్కడికి చేరుతుంది అక్కడ నుండి బీచింగ్ పౌడర్ కలపబడే తొట్టెకు చేర్చబడుతుంది ఈ మొత్తం ప్రక్రియను క్లోరినేషన్ అంటారు చెరువులు ఎండిపోవడానికి కారణం తక్కువ వర్షపాతం మరియు నీటి దారులు మూసివేయడం బాష్పీభవనం అనగా ఏమిటి కొలనులు చెరువులు నదులు సముద్రాలలోని నీరు ఆవిరి రూపంలో గాలిలోకి చేరడాన్ని బాష్పీభవనం అంటారు ఘనీభవనం అనగా ఏమిటి గాలిలోకి ఆవిరి రూపంలో వెళ్ళిన నీరు మేఘాలుగా ఏర్పడడాన్ని ఘనీభవనం అంటారు వర్షం అనగా ఏమిటి నీటి చుక్కలు మేఘాల నుండి కిందకి రావడాన్ని వర్షం అంటారు నీటి చక్రం లేదా జల చక్రం అనగా ఏమిటి నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి మేఘాలు చల్లబడి భూమిపై వర్ష రూపంలో చేరుకుంటుంది దీనినే జల చక్రము లేదా నీటి చక్రము అంటారు నీటికి గల గుణం ఏది పదార్థాలను కరిగించే గుణం నీటికి ఉన్నది తదుపరి పాఠ్యాంశం 7వ పాఠ్యాంశం వారి సేవలు విలువైనవి ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం వృత్తి అనగా ఏమిటి ప్రజలు జీవనాధారం కొరకు వివిధ పనులను చేస్తూ ఉంటారు నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్నే వృత్తి అంటారు పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి కృషి చేసిన వారు ఎవరు బెజవాడ విల్సన్ ఈయనకు ఈ సేవను అందించినందుకు గాను రామన్ మెగసెసే అవార్డు లభించినది తదుపరి పాఠ్యాంశం పేరు 8వ పాఠ్యాంశం రవాణా ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం రవాణా అనగా మనుషులు వస్తువులు ఒక ప్రాంతం నుండి
మరొక ప్రాంతానికి భూ జల వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు. కొండ ప్రాంతాలలో రవాణా కొరకు వినియోగించేవి ఏవి? రోప్ వేలు, వీటినే ఏరియల్ కార్లు అంటారు. ఒంటె పాదాలు వెడల్పుగా ఉండడానికి గల కారణం. ఇసుకలో వేగంగా నడవగలదు. ఒంటెకు పొడవాటి కాళ్ళు ఉండడానికి గల కారణం. ఇసుక నుండి వచ్చే వేడి శరీరాన్ని తాకకుండా ఉండడానికి. ధ్రువ ప్రాంతాలలో రవాణా కొరకు ఉపయోగించే సాధనం. 11 కుక్కలతో కట్టేటటువంటి స్లెడ్జ్ బండ్లు. హిమాలయ పర్వతాలలో ప్రయాణం కొరకు వాడేవి జడల బర్రె మరియు స్లెడ్జ్ బండ్లు. లంక గ్రామాలలో ఉపయోగించే ప్రయాణ సాధనాలు ఏవి? పుట్టీలు, పడవలు మరియు ఫంటులు. అడవులలో సర్వసాధారణంగా సరుకు రవాణాకు ఉపయోగించే సాధనాలు ఏవి? ఎడ్లబళ్ళు, ఏనుగలు మరియు గాడిదలు. తదుపరి పాఠ్యాంశం 9వ పాఠ్యాంశం పేరు సమాచార ప్రసారం. ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. పిన్ కోడ్ అనగా చిరునామా కలిగి ఉన్న ప్రదేశాన్ని సులభంగా గుర్తించడానికి ఉపయోగపడేది. ఫోనులో మాట్లాడేటప్పుడు ఉపయోగించాల్సిన పదాలు ఏవి? చెప్పండి, లైన్లో ఉండండి, తిరిగి కాల్ చేస్తాను అనేటటువంటి పదాలు. కాల్ పూర్తయిన తరువాత చెప్పాల్సిన మాట ఏది? ధన్యవాదములు లేదా నైస్ టాకింగ్ టు యూ. ఫోన్లో అవతలి వారి స్వరం సరిగా వినిపించకపోతే అనాల్సిన మాట ఏది? సారీ. ఈమెయిల్ అనగా ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి పంపే సంక్షిప్త సమాచారం. సామాజిక మాధ్యమాలు అనగా సోషల్ మీడియా. మొబైల్ ఫోన్లో యాప్స్ ద్వారా సమాచారం అందించేవి, ఉదాహరణకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఈమెయిల్స్ మొదలైనవి. భావ ప్రసారాలు అనగా ఏమిటి? ఇతరులతో తమ భావాలను, అనుభూతులను పంచుకోవడాన్ని భావ ప్రసారం అంటారు. భావ ప్రసారాలు ఎన్ని రకాలు? 2 రకాలు. 1 వ్యక్తిగత భావ ప్రసారాలు, 2 బహుళ సమాచార భావ ప్రసారాలు. ఒకరితో ఒకరు వేగంగా సంభాషించడానికి ఉపయోగపడే పరికరం ఏది? మొబైల్ ఫోన్. బహుళ సమాచార ప్రసార మాధ్యమాలకు ఉదాహరణ చెప్పండి. వార్తాపత్రికలు, రేడియో మరియు టెలివిజన్. తదుపరి పాఠ్యాంశంతో మరొక ఆడియో ఫైల్లో